పేదల సొంతింటికలను ఎనివేట్ చేందుకు ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలు భవిష్యత్తులో ఆదర్శ నగరాలుగా రూపాంతరం చెందనున్నాయని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ప్రత్యేకమైన ఆస్తిని సృష్టిస్తూ సొంతింటికలను నెరవేర్చేందుకు ప్రభుత్వం సంకల్పంతో పనిచేస్తుందని ఉద్ఘాటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాల మేరకు పేదలందరికీ ఇళ్లు అందించే ఈ మహోత్తర కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరూ భాగస్వామ్యం కావాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా జిల్లాలో చేపట్టిన జగనన్న కాలనీల లేఅవుట్లను ఆయన గురువారం సందర్శించారు. ఈ క్రమంలో అక్కడ నిర్మించిన సిమెంటు గోదామును సిబ్బంది కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాట్లు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. ₹375కి మనం ఒకరికి ఇంటి దగ్గరికి ఇస్కన్ ట్రాన్స్ఫర్ చేయాలని తమ తీసుకున్న నిర్ణయం, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఇక్కడ ఒక ట్యాంక్ డంప్ కూడా పెట్టాం సార్. ఇక్కడ ట్యాంక్ డంప్ నుంచి ₹175 చేసుకుని లబ్ధిదారులు అందరికీ ఇసుక కూడా సప్లై చూశారు. సుమారు ఒక ఇంటికి లబ్ధిదారికి ఇసుక ఇవ్వాలంటే ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడానికి ₹5,000 అవుతుంది ఒక ఇంటికి. ఎక్కడో దూర ప్రాంతాల నుంచి సుమారు 70-80-100 కిలోమీటర్లు తీసుకొచ్చి ఇక్కడ దింపి ఇక్కడ ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ అంతా కూడా ప్రభుత్వమే పెట్టుకుని మీకు ఇక్కడికి ఇంటికి చేర్చి ఇవ్వడం జరుగుతుంది. అలాగే సిమెంట్ బ్యాగ్ 95 బస్తాలు ₹210 సిమెంట్ కూడా మీకు సప్లై చేయడం జరుగుతుంది. అలాగే శాసనసభ్యులు గ్రూప్ హౌసింగ్ స్టార్ట్ చేస్తే దానికి కావాల్సిన ఐరన్ కూడా ఇక్కడ మేము మీరు అడిగిన దాని ప్రకారం ఐరన్ కూడా సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా దీన్ని మీరు ఇందాక మీరు ఎమ్మెల్యేగా చెప్పారు, మన మేయర్ గారు కానీ కార్పొరేటర్లు అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క క్వాలిటీని ముందుకు తీసుకెళ్తానికి లేఅవుట్ అని చెప్పి ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. నేను చెప్తున్నాను ఈరోజు శాసనసభ్యులకు కానీ చైర్మన్ గారికి కానీ మేయర్ గారు అందరికీ కూడా ప్రతి నెల నేను వచ్చి ఇక్కడ విజిట్ చేస్తాను ఈ కాలనీ. ఈ లేఅవుట్ని ప్రతి నెల ఒకసారి ఇక్కడికి వచ్చి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిలో ఇక్కడ ఉన్న మీకు కావాల్సిన డిపార్ట్మెంట్ తరఫున కానీ ప్రభుత్వం తరఫున ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే అవన్నీ సరి చేయడానికి ప్రతి నెల వస్తానని స్వాభావికంగా తెలియజేస్తున్నాను. పెద్ద లేఅవుట్లో గౌరవనీయులు స్వయంగా సీఎం గారు వచ్చి ఇనాగరేట్ చేసిన ఈ లేఅవుట్లో త్వరితగతిన పూర్తి చేయించాలన్న ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారిని కోరటం మేరకు ఆయన ఎంతో యాక్టివ్గా రోల్ తీసుకొని కార్పొరేటర్స్తో బాడీ ఏర్పాటు చేసి లబ్ధిదారుని ప్రోత్సహించి స్వయంగా ఇక్కడికి వచ్చి ఒక రోడ్డు ఏదైతే మనకి ఇంకా విజయనగరం టౌన్కి దగ్గరగా తీసుకెళ్లే ప్రయత్నంలో ఒక రోడ్డును కలిగి ఉంది. దాన్ని కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పూర్తయింది. గ్రావెల్ రోడ్ ఒక మ్యాక్సిమం ఒక 1-2 వీక్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఆ రోడ్డు వచ్చిన తర్వాత మనకి కనీసం ప్రయాణం ఒక 20-25 నిమిషాలు తగ్గుతుంది లేఅవుట్లోకి రావడానికి టౌన్ నుంచి. కాబట్టి వెసులుబాటు కల్పించిన వెంటనే ఎవరైతే రోజువారీ పనులు వెళ్తూ ఇక్కడ కట్టుకోవడానికి టైం సరిపోవట్లేదు అన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అది కుదురుతుంది ఇంకా రావడానికి తొందరగా ఉద్దేశం సార్ ఇవ్వడం జరిగింది. అలాగే వివిధ భవనాల్లో షెడ్ల నిర్మాణం జరిగినట్టు ఎండకు ఎవరైనా వచ్చి అక్కడ కూర్చొని సేవ తీరాలన్నా ఒక రివ్యూ లాంటిది పెట్టుకోవడానికి ఇక్కడ గోడౌన్ కమ్ ఆఫీస్ బిల్డింగ్ కూడా ఇనాగరేట్ చేయడం కూడా జరిగింది. అలాగే అధికారులు ఒక డిఈ లెవెల్లో ఇక్కడ పర్మనెంట్గా ఉంచడం జరుగుతుంది. ఏదైనా కోఆర్డినేషన్కి సమన్వయ పరచాలి అంటే వివిధ శాఖల నుంచి ఆయనకి చెప్తే సరిపోతున్న ఉద్దేశంతో అలాగే సెక్రటేరియట్లో ఎక్కడెక్కడ నుంచి ఇల్లు కట్టుకుంటున్నారో అక్కడక్కడ ఎమినిటీస్ సెక్రటరీని మనం ఈ పని మీద ఇక్కడే ఉండమని చెప్తున్నాము. అక్కడ బయోమెట్రిక్ అటెండెన్స్ వేసేసి ఇక్కడికి వచ్చి కూర్చోమని చెప్తున్నాము. ఎవరికి ఎటువంటి అనుమానం వచ్చినా లబ్ధిదారులకి వాళ్ళు సంప్రదించడంతో